దేవునామానికి की మహిమా కలుగును గాక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ రోజు మనకి అంశం పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు। ఈ రోజు మనకి అంశం పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు। కనుక పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది అంటే మరి పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని ప్రయాసపడతారు। క్రీస్తును పోలి నడుచుకుంటారు। పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క అడుగు చాడలను మిగిల్చాలని కోరుకుంటారు। కనుక దేవునికి ఆత్మ చేదన ఇవ్వబడినటువంటి మరి అపొస్తలుడైనటువంటి పౌలు ఏమని చెప్తున్నాడంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి। చూడండి పౌలు గారు మరి ఎంతో భయంకరమైన పాపి దోషకుడు హింసకుడు హానికరుడు కరివిష్టి మరి ఇలాంటి పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించినప్పుడు పౌలు గారు ఎలా మారిపోయాడంటే సాత్వికుడిగా ప్రేమించేవాడిగా ఆదరించేవాడిగా ఊర్చుకునేవాడిగా దీనుడిగా పౌలు గారు మారిపోయాడు। పౌలు ఏమని చెప్తున్నాడు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం నేను నన్ను పోలి నడుచుకోండి। పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని ఆయన పరితపిస్తూ ఉంటాడు। పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా క్రీస్తుక మాదిరి తన కుటుంబంలో కనపరచాలని కోరుకుంటాడు। క్రీస్తుక మాదిరి సంఘానికి చూపించాలని కోరుకుంటాడు। క్రీస్తుక ఏమండి మరి జీవన విధానం సమాజానికి చూపించాలని ఆయన కోరుకుంటాడు। కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నాను అని చెప్పి కొంతమంది భాషలు మాట్లాడతారు। మళ్ళీ సంఘంలో ఎవరైతే భాషలు మాట్లాడుతూ ఉంటారో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే బుద్ధులు మాట్లాడుతూ ఉంటారు। ఇది చాలా విచారకరమైనటువంటి విషయం। కొంతమంది నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను అని చెప్పుకొనుచు ఏమండి ఏమాత్రం కూడా వాళ్ళు క్రీస్తుక మాదిరి కనపరచకుండా వాళ్ళక సొంత శక్తిని సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు। వారు దేవుని నుంచి వేరైపోయి తప్పిపోతూ ఉంటారు। వారు చేయరనేటువంటి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు। వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు। కనుక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా క్రీస్తుని కలిగి ఉండటం క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు। నేను దన నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను ఇంకా ఎక్కువ మాదిరి నా జీవితంలో కనబడాలి అన్నట్లుగా క్రీస్తుక మాదిరి కనపరచడానికి మరి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉంటాడు। కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని చెప్పటమే కాదు కానీ మరి క్రీస్తుని పోలి నడుచుకోమని ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటాడు ఇతరులను ప్రోత్సహిస్తూ ఉంటాడు ఇతరులకు సహకారిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడి ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడతామో ప్రతి దినము కూడా ఏమని ప్రార్థన చేస్తానంటే ప్రభువా నీ వలే నన్ను మార్చయ్యా నీ వలే నన్ను దిద్దయ్యా నీ పొలుకులకు నన్ను నైనా 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 అయ్యా దిద్దు నైనా అని చెప్పి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటానంటే పశ్చాత్తాపడుతూ ఉంటాడు పశ్చాత్తాపడుతూ ఉంటాడు క్రీస్తును పోలి నడుచుకునగలిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా క్రీస్తును పోలి నడుచుకునేటట్లుగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు। ఏమండి అపొస్తలుడైనటువంటి పేతురు కూడా ఇదే మాటను చెప్తూ ఉన్నాడు మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను మాదిరి ఉంచిపోయెను। కాబట్టి ఆయన మనకు ఏ మాదిరి అయితే ఉంచి వెళ్ళాడో అదే మాదిరిలో మనం నడుచుకోవాలి అంటున్నాడు పేతురు। పేతురు ప్రభుని పోలి నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు। ఈ పేతురు ప్రసంగించినప్పుడు ఒకేసారి 3000 మంది మారు మనసు పొందారు। ఈ పేతురు ఎవరిని ప్రార్థించినప్పుడు పుట్టుకుంటూ వాడు లేచి నడిచాడు। ఎవరిని మరి ఈ పేతురు ఎవరిని దేవునికి వాక్యాన్ని అధికారంతో శక్తితో బోధించాడు। ఈ పేతురు ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి దొరక తిరిగి లేపబడింది। ఎవరిని పేతురు ఆది సంఘానికి మరి ప్రథమాపస్తుడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా
ఈ పేతురు ఏమీ అంటున్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవడు పేతురు గదిలో ప్రార్థన చేస్తూ బయటకు వస్తూ ఉన్నప్పుడు పేతురు నీడ ఎవరి మీద అయితే పడుతుందో వారందరూ కూడా బాగుపడుతున్నారు. వారందరూ కూడా బాగు విస్తారమైన అద్భుతాలు ఎవడు పేతురు ద్వారా జరిగాయి. ఊహించిన గొప్ప కార్యాలు పేతురు ద్వారా జరిగాయి. అయినప్పటికీ ఆయనకి ఆ పేతురు యొక్క దృష్టి అద్భుతాల మీద కానీ పేతురు యొక్క దృష్టి ఏమండి రోగుల మీద కానీ ఇంకా రోగులు స్వస్థపరచబడాలని చెప్పి కానీ ఇంకా ఏమండి ఏదో ఈ భూ సంబంధమైన ఏదో ఏమండి చేయాలని చెప్పి కానీ పేతురుకు లేదు. కానీ పేతురు యొక్క మనసంతా కూడా ఎట్లా ఉందంటే నేను క్రీస్తును పోలి నడుచుకోవాలనేటువంటి మనసు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడతాడో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడో ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏమండి సాత్వికుడుగా మారిపోవాలని కోరుకుంటాడు, దీనుడుగా మారిపోవాలని కోరుకుంటాడు, ఏమండి మరి ప్రభుని చూపించాలని పరితపిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తుక ఏమండి అడుగుజాడల్లో ఆయన నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్రీస్తుక అడుగుజాడల్లో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా? మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా మీరు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీవలే నన్ను మార్చయ్యా, నీ గుణగణాలు నాకు ఇవ్వయా, నీ నిరూపులకు నన్ను దిద్దయ్యా అని ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి పశ్చాత్తపడుతూ ప్రభువుని పోలి ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు కూడా తను ప్రార్థన చేస్తూ ఉన్నా, తను మాట్లాడుతూ ఉన్నా, తను సమాజంలో ఉన్నా, తన కుటుంబంలో ఉన్నా, ఎక్కడున్నా తన యొక్క మనసంతా కూడా క్రీస్తు మీదే ఉంటుంది. క్రీస్తు మీదే ఉంటుంది. క్రీస్తు కొరకే జీవించాలి అనేటువంటి తపన కలిగి ఉంటాడు. నేను ఈరోజు నా కొరకు కాదు, నన్ను బ్రతికించిన దేవుని కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని బట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకుంటాడు. కానీ తాను సంతోషంగా ఉండటం కొరకు తానేదో చేయాలని కోరుకోడు. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకుంటాడు. దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టువారమై బోధించున్నాము. ఏమండి ఆయన ఏమండి పౌలు గారు మనుషులను సంతోషపెట్టాలని చెప్పి ఆయన బోధ చేయట్లేదు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలని చెప్పి ఆయన బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నోరు తెరుస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది మరి నోరు తెరుస్తారు మనుషులను సంతోషపెట్టాలని. ఆశనట్లు మనుషులను సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరి పౌలు గారు తన ముందు కూర్చున్నటువంటి ప్రజలను సంతోషపెట్టడం కోసం ఆయన నోరు తెరిచేవాడు కాదు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికే పౌలు గారు నోరు తెరిచేవాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికే పౌలు గారు మాట్లాడేవారు. దేవుణ్ణి సంతోషపెడతానికి పౌలు గారు ప్రయత్నం చేసేవాడు. చూడండి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చికపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఎవరంటండి సాక్షి? దేవుడే సాక్షి. ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు, ధనాపేక్ష కోసం మేము మాట్లాడలేదు, ధనాన్ని అపేక్షించడం కొరకు మేము బోధించట్లేదు. మేము దేవుణ్ణి సంతోషపెట్టడానికే మేము బోధిస్తున్నాం, మేము దేవుణ్ణి గణపరచడానికే బోధిస్తున్నాం, దేవుణ్ణి మెప్పించడానికే మేము బోధిస్తున్నాం అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏది చేసినా సరే దేవుణ్ణి సంతోషపెట్టాలని పరితపిస్తూ ఉంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు. నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలని చెప్పి ఎప్పుడు కూడా తన హృదయంలో కోరుకుంటాడు. 24 గంటలు నా దేవుడు నేను ఎట్లా సంతోషపెడతానా, నేను ఏది చేస్తే నా దేవుడు సంతోషంగా ఉంటాడు, నేను ప్రార్థన చేస్తే సంతోషంగా ఉంటాడా, సువార్తను ప్రకటిస్తే సంతోషంగా ఉంటాడా, ఆయన వాక్యానుసారంగా మాదిరికరంగా నేను ప్రతి సంతోషంగా ఉంటాడా, నేను ఏది చేస్తే ఇతరులకు సహాయపడితే ఆయన సంతోషంగా ఉంటాడా అని చెప్పి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి దేవుణ్ణి సంతోషపెడతానికి
ఎప్పుడు మంచి ఆలోచన కలిగి ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? వాక్యాన్ని వింటున్నావు నీవు, వాక్యాన్ని చదువుతున్నావు నీవు, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నావు నీ జీవితంలో. నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడం కోసం, నిన్ను మెప్పించుకోవడం కోసం, నువ్వేదో బాగా చేసావని చెప్పించుకోవడం కోసం నువ్వేమన్నా పనులు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు భూ సంబంధమైన వాటిని చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో. నీ భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తను సృష్టించినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికి తన ప్రవర్తన ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ ఉంటాడు. తనకి అంతరంగాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉంటాడు. తన మనస్సాక్షి ఎప్పుడు కూడా యేసు రక్తంలో కడగబడాలని కోరుకుంటాడు. ఈ పాప భృష్టమైన శరీరంలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని పౌలు గారు అంటున్నట్లుగా ఈ పాప నియమాన్ని ఎదిరించడానికి ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ తను తను సరి చేసుకుంటూ దిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక మన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకుంటాడు. మరి దావీదు కూడా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి. అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయుతున్నాయినా అని 51వ కీర్తన 11వ వచనంలో కీర్తనకాడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తాడు. చూడండి కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్ముడు లేకపోతే మన పాపాలు మనం ఒప్పుకోలేము. మొదటగా పరిశుద్ధాత్ముడు లేకపోతే మన అతిక్రమాలు మనం ఒప్పుకోలేము. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమంటే మనం అసలు ఎక్కడ పడిపోయామో అనే గ్రహింపు కూడా మనకు ఉండదు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయొద్దయ్యా, నీ రక్షణానంద నా నుండి వేరు చేయొద్దయ్యా అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నానండి. కనుక దేవునే సంతోషపెట్టాలని కోరుకుంటాడు. తను ఏం చేసిన మనుషులను సంతోషపెట్టాలని తాను నిర్ణయం తీసుకోడు. కానీ నీ జీవితంలో మరి దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నావా? పౌలు గారు పరిశుద్ధాత్మ కలిగిన పౌలు గారు దేవుణ్ణే సంతోషపెట్టడానికి ఆయన మాట్లాడాడండి. దేవుణ్ణే సంతోషపెట్టడానికి ఆయన నిర్ణయాలు తీసుకున్నాడండి. దేవుణ్ణే సంతోషపెట్టడానికి సువార్త ప్రకటించాడండి. దేవుణ్ణే సంతోషపెట్టడానికి ఎన్నో శ్రమలు నిందలు అవ్వాలాలు భరించాడండి. వాళ్ళ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే మనసు లేకుందా? లేకపోలేట్లయితే అయ్యా పరిశుద్ధాత్మరాలు ఆలోలికి రండి నాయన, నేను బలపరచున్నాయన అని మీరు దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మను పొందడానికి మనమేదో గొప్ప గొప్ప ఉపాసాలని లేకపోతే గొప్ప గొప్ప ప్రార్థనలు మనమే చేయవలసి లేదు. ప్రభునందు విశ్వాసాన్ని కలిగి అంతరంగంలో తగ్గించుకుని పరిశుద్ధాత్మను అడిగి వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. లోకాసువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. పరలోకమందు ఉన్న తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. ఆత్మ సంచాకారుగా మన మధ్యలో పనిచేస్తూ ఉంది. ఆత్మ కలిగిన వారై ఈనాటి దినాల్లో దైవజనులు అనేక మంది ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి నీవు కూడా దేవుని ఆత్మను అడుగు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మను అడుగు, ఆత్మ నడిపింపును అడుగు, ఆత్మ బలమును అడుగు, ఆత్మశక్తిని అడుగు, ఆత్మ జీవాన్ని అడుగు. దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మను కనుక కలిగి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకో. ఎప్పుడు కూడా నీ పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే, నీ శరీరం నిన్ను తొందర చేస్తున్నా సరే, నీ శరీరం నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా సరే, నీ శరీరం నీ మాట వెనుకపోతున్నా సరే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా ఈ శరీరం నీకు లోబడేటట్లుగా సహాయం చేయనాయన అని పరిశుద్ధాత్మడికే నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. కాబట్టి దేవుని సంతోషపెట్టేటట్లుగా నువ్వు జీవించు. పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఈ భూమి మీద ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. పైకి ఆత్మల రక్షణ కొరకు కన్నీరు కారుస్తూ ఉంటాడు, కానీ అంతరంగంలో ఆనందాన్ని కలిగి ఉంటాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారి భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా ఆనందంగా ఉంటారు. ఏదైనా దేవునికే మహిమ. శ్రమలో వాళ్ళు ఆనందంగానే ఉంటారు, కష్టంలో వాళ్ళు ఆనందంగానే ఉంటారు, ఉపద్రవంలో వాళ్ళు ఆనందంగానే ఉంటారు,
ఆకలిలో వారు ఆనందంగానే ఉంటారు. ఎవరిని పరిస్థితి ఎలాంటిదైనా కానీ ఆనందంగానే ఉంటారు. అపొస్తలులను దేవుని సువార్త ప్రకటించినందుకు అధికారులు కొట్టి ఆజ్ఞాపించి సువార్త ప్రకటించొద్దు అన్నప్పుడు వారు యేసు నామమును బట్టి అవమానమును భరించుటకు యోగ్యులమని వారించి మహాసంతోషంతో తిరిగి వెళ్ళిపోయారటండి. అవమానాల్లో కూడా వారు ఆనందంగానే బ్రతికారండి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారు కాబట్టి అవమానాల్లో కూడా ఆనందంగా ఉన్నారు. నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న జీవితంలో, నువ్వు దేవుని కుమార్తెను కుమారుడని చెప్పుకుంటున్న జీవితంలో ఎవరైనా నిన్ను అవమానపరిస్తే నువ్వు నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నావా? ఎవరైనా నీ మీద లేనిపోయిన నిందలు వేస్తే నువ్వు నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నావా? నీ మీద ఎవరైనా అవమానపడి లేనిపోయిన మాటలు నీ మీద మాట్లాడితే నువ్వు నిజంగా ఆనందంగా ఉండగలుగుతున్నావా? నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మరియా చెప్తుంది, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తుంది మరియా. మరియా ఏమండికి మరియకి ఎన్నో నిందలు అవమానాలు యేసుప్రభుని గర్భం ధరించినప్పుడు, కానీ మరియా ఆనందంగానే ఉందండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంది. పరిశుద్ధాత్మను కలిగి ఉంది. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నిన్ను ఎంతమంది స్తుతిపట్టు మాటలు మాట్లాడినా, కృంగదీసే మాటలు మాట్లాడినా, గాయపరిచే మాటలు మాట్లాడినా, ఎంత హేళనకరమైన అపగాసకరమైన మాటలు మాట్లాడినా నువ్వు ఆనందంగానే ఉంటావు. నువ్వు నీ జీవితంలో ఆనందంగానే ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. దేవునిక చిత్తం ఆయన ఆత్మ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఆయన దీనుల చేత ఆయన దాగి ఉంటాడు. ఆయన నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు నీ ఆత్మ నాకు ఇవ్వని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. అంచె దినాల్లో అనేక మంది మీద ఆయనకు ఆత్మ కుమ్మరించబడుతుంది. అనేక మంది మీద ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మకు చోటిస్తున్నావా? పరిశుద్ధాత్మకు చోటిస్తే నేను ఆనందంగా బ్రతకలేనేమో నన్ను అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మకు చోటిస్తే నేను నెమ్మదిగా బ్రతకలేనని నువ్వు అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మకు చోటిస్తే నువ్వు ఆనందంగా బ్రతకగలుగుతావు, నెమ్మదిగా బ్రతకగలుగుతావు, నెమ్మదిగా బ్రతకగలుగుతావు. పరిశుద్ధాత్మడు లేక నువ్వు నెమ్మదిగా సంతోషంగా బ్రతకలేకపోతున్నావు అని చెప్తున్నా. కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తి ప్రభు యొక్క ప్రత్యక్షతలు కలిగి ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఏమండి మరి ప్రకటన గ్రంథమంతా కూడా మరి యోహానుకు దేవుడు ప్రత్యక్షత ద్వారా తెలియపరిచాడు. ప్రత్యక్ష ద్వారా తెలియపరిచాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచిన దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏమండి ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపునై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించను. తండ్రైన దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షత ఇచ్చాడు. యేసుక్రీస్తు దూతకు ప్రత్యక్షత ఇచ్చాడు. దూత యోహానుకు ప్రత్యక్షతనిచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు జరగబోయే విషయాలను మనకు తెలియపరుస్తాడు. ఆయన నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ విషయాలను ఆయన నీకు కనపరుస్తాడు. రాబోయే శోధన కాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తప్పించి కాపాడుతాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక జరగబోయేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమే, మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారమే, పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకున్నటువంటి వారమే ఉండాలి. మన సొంత శక్తిని బట్టి, మన సొంత బలాన్ని బట్టి మనం ఏ ఒక్కరిని బాగు చేయలేము, ఏ ఒక్కరిని మార్చలేము. అది మన వల్ల కాదు. మనలో ఉన్నటువంటి పాపం చంపివేయబడాలి అని అంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నింపబడినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా చంపివేయబడుతుంది. చూడండి రోమ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, రోమ రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారు ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత మనం నడిపించబడతామో శరీర కార్యాలన్నింటినీ కూడా మనం చంపివేయగలుగుతాం. శరీర పాపాలన్నింటినీ కూడా మనం చంపివేయగలుగుతాం. మన శక్తి మన జ్ఞానం మీద ఆధారపడతాయి. మళ్ళా ఉన్నటువంటి కామపు కోరికలు కానీ, మళ్ళా ఉన్న చెడు ఆలోచనలు కానీ, మళ్ళా ఉన్నటువంటి గర్వపు ఆలోచనలు కానీ, స్వార్థపు ఆలోచనలు కానీ ఏవి కూడా చంపబడవు, ఏవి కూడా చంపబడవు. కానీ ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత దర్శించబడతామో, దేవుని ఆత్మ మనం తాగుతుందో, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతామో, మళ్ళా ఉన్నటువంటి శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా చంపబడతాయి, చంపబడతాయి. మన జీవితంలో శరీర సంబంధమైన కోరికలు చంపబడ్డాయా?
ఎవడ నీ జీవితంలో ఉన్నటువంటి లోకాశలు చంపబడ్డాయా, నీ జీవితంలో ఉన్న చెవడము చంపబడిందా, చంపబడకపోయినట్లయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తాయి. ఆయన నీలోనికి వస్తే ఆయన నీలో నుండి అన్నీ కూడా తొలగి ఆయన నీలో నుండి అన్నీ కూడా వేరు చేసేస్తాడు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి నీవు చోటువు. అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలోనూ చూడగలుగుతావు. కనుక మొదటిగా మనము పరిశుద్ధాత్మను కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనం క్రీస్తును పోలి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనము క్రీస్తుని సంతోషపరచడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో, ఏమండి దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటాము. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో మన పాపాల విషయంలో చేయి కలిగి మనం జీవిస్తాం. కాబట్టి నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆహ్వానించావా? పరిశుద్ధాత్మ దేవునితో సావాసం చేయాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకవేళ అలాంటి ఇక అనుభవంలోనికి నువ్వు వెళ్ళకపోయినట్లయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి చోటివ్వు. ఆయన నీ జీవితంలో గొప్ప మార్పును ఆనందాన్ని కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని శక్తివంతమైనదిగా ఆయన మారుస్తాడు. ఆయన నీకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను అనేకులకు దీవెనకరంగా ఉంచుతాడు. ఈ సమయంలో నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి చోటిస్తావా? చోటు ఇవ్వకపోయినట్లయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి చోటించి చూడు. నీ జీవితంలో గొప్ప మార్పును నువ్వు చూస్తావు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. పేతురు జీవితంలో చూసిన మార్పు, పౌలు జీవితంలో చూసిన మార్పు, మరి మనకి భక్తుల జీవితంలో చూసిన మార్పు, నీ జీవితంలో కూడా గొప్ప మార్పును దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ఇక సమయంలో నా ప్రభా నీ సన్నిధిలో హృదయపూర్వక ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక నాయన. వారందరి హృదయాల్లో గొప్ప మార్పు వచ్చును గాక నా తండ్రి. వారందరూ కూడా నా ప్రభా నీ వాక్యం చేత దర్శించబడదురు గాక నా ప్రభా. అయ్యా నిన్ను పోలి నడుచుకోవాలని, నిన్ను సంతోషపెట్టాలని నాయన, నీ ప్రత్యక్షతను కలిగి ఉండాలని నాయన, పాప విషయంలో జయం కలిగి ఉండాలనేటువంటి తపనను ప్రతి ఒక్కరిలో కూడా మీరు పుట్టించమని, వాక్య ప్రకారం నడుచుకుని జీవించే శక్తిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, వెత్తబడినటువంటి వాక్యం హృదయ బలోతుల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఏసు శక్తిగల నామమున మిక్కిలిన ఏమితో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి పరిశుద్ధాత్మ గురించి మరింత వివరంగా మీరు తెలుసుకోవాలని మీరు ఆశించినట్లయితే మీకు సవివరణ ఇవ్వటం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించండి. మా యొక్క క్రీస్తావాస ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమెన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగంలో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.